శ్రీశైలం సొరంగ మార్గమే నల్లగొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం. పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి. నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు మాదిరిగానే కేసీఆర్ అవలంబించడం వలన నేటికి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి విమర్శించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పోతిరెడ్డిపాడు ఆపాలని సిపిఐ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్ద కాలంగా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న ఎస్ఎల్బిసి దిండి ఎత్తిపోతల పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టి కొత్తగా రంగారెడ్డి, పాలమూరు తెరపైకి తీసుకుని వచ్చి 2015లో శివన్నగూడెం దగ్గర శంకుస్థాపన చేశారన్నారు. ప్రాజెక్టుకు ఎక్కడి నుండి కృష్ణా నది నుండి నీరు తీసుకుని వస్తారని స్పష్టమైన డిపిఆర్ రూపొందించకుండా ప్రజలను భ్రమలో ఉంచి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఒక్క పోతిరెడ్డిపాడుని 44,000 క్యూసెక్కుల నుండి 88,000 ప్రతిరోజు 10 TMCల మేరకు నీటిని తరలించే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టు 2 TMCల నుండి 1 TMC మాత్రమే కుదించడం జరిగిందని, ఈ రకం అయితే నల్లగొండ జిల్లాకు ఎలా నీరు వస్తుందని, రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టుకు 3 TMCలు పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్ఎల్బిసి మాత్రమే నల్లగొండ జిల్లాకు పరిష్కారమని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చకుండా 2 రాష్ట్రాల మధ్య మరింత ఆజ్యం పోస్తుందని, పోతిరెడ్డిపాడుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అధ్యక్షతన జరిగింది. కేసీఆర్ గారు సెంటిమెంట్ ను ఉపయోగించుకొని ఈ 2 రాష్ట్రాల మధ్య జలయుద్ధం సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళ ప్రయత్నానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వంత పలుకుతుందా అనే విషయం ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బచావా ట్రిబ్యునల్ అయిపోయిన తర్వాత బ్రిజేష్ కుమార్ తీర్పు బ్రిజేష్ కుమార్ కమిటీ వేయడం జరిగింది. ఈ బ్రిజేష్ కమిటీ తీర్పులో, తాత్కాలిక తీర్పులో 180 మరి టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలని నిర్ణయం చేస్తే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని టీఎంసీలు వాడుకున్నాడో మిగులు జలలో కేసీఆర్ గారు జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇవాళ జలాల్లో నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు, ఈ 3 జలాలు ఉంటాయి. ఇవాళ నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో నష్టం జరిగిందనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాని కోసం ఉద్యమించాం, యుద్ధం చేశాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ మిగులు జలాల్లో కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని మిగులు జలాలు ఈ కృష్ణానది నుండి వాడాడో ఈ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఎస్ఎల్బిసి టన్నెల్ పరిస్థితి ఏమిటి? కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఉదయ సముద్రం 1,000 కోట్లు కేటాయిస్తే ఇవాళ ఉదయ సముద్రం పూర్తి అయ్యేది, ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేది. 4,000 కోట్లు కేటాయిస్తే ఇవాళ డెండి పూర్తి అయ్యేది. కానీ ఈ నల్లగొండ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇది వదిలిపెట్టి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఒకటి ముందుకు తీసుకొచ్చి ఇవాళ రంగారెడ్డి ఉట్టికెక్కలేని వాడు చెట్టుకెక్కినట్టుగా ఈ అసంపూర్ణమైన ప్రాజెక్టు పూర్తి చేయలే. ఈ మిగులు జలాలు వాడుకోలేని అసమర్థత ఈ రాష్ట్ర ప్రభుత్వంది. అందువల్ల వెంటనే ఈ మిగులు, ఈ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును మొట్టమొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని సిపిఐ ఇవాళ తెలంగాణ ఇవాళ గద్వాల జిల్లా నుంచి మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు ఈ ఉద్యమం పిలిపించింది. ఈ నల్లగొండ జిల్లాలో మేము ఇవాళ ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ పరిపూర్తి కోసం, డెండి లిఫ్ట్ కోసం ఈనాడు నుండి ఉద్యమం ప్రారంభిస్తున్నాం. ఈ 7 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాము మేము. ఇవాళ ఈ నల్లగొండ జిల్లా ప్రజలు, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకరకల్ల నియోజకవర్గ ప్రజలు, గతంలో మేము సిపిఐ పోరాటాల ఫలితంగానే టన్నెల్ వచ్చింది, డెండి లిఫ్ట్ అనేది వెలుగులోకి వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి ప్రాజెక్టుకు, డెండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుండి నీళ్ళు వస్తాయో ఇవాళకి డిపిఆర్ లేదు, ఆ ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో ఈ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఇవాళ నేను చెప్పవని అడుగుతా ఉన్నాను.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి రత్నాకర్రావు, పల్లా నరసింహారెడ్డి, రాష్ట్ర ప్రజా సంఘాల నాయకులు కె కాంతయ్య, అంజీ నాయక్, కె శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లా దేవేందర్ రెడ్డి, ఈఎల్ శ్రావణ్ కుమార్, ఎం నరసింహారెడ్డి, బి వెంకటరమణ, పబ్బు వీరస్వామి, అంజనాచారి, బంటు, వెంకటేశ్వర్లు, బి నరసింహ, జిల్లా ప్రజా సంఘాల నాయకులు టి వెంకటేశ్వర్లు, బి వెంకటేష్, పద్మ, చలం, గాదెపాక, రమేష్, పాండురంగారావు, జగన్, గణేష్, బి గాలయ్య, చలపతి, సతీష్, కేశవరెడ్డి, బుచ్చిరెడ్డి, భిక్షం రెడ్డి, శంకర్, అక్బర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.